వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారు, అందరు బాగున్నాను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేనైతే 2 రోజుల కాడనుంచి అయితే వీడియో అయితే తీయలేకపోయాను బా. ఎందుకంటే మేమైతే ఊరు వెళ్ళాం, ఊరు వెళ్ళాకల్లా ఇంకా వీడియోలు అయితే తీయలేకపోయాను బా. ఇంటికాడ అయితే లేను, ఊరికి వెళ్ళినప్పుడైనా తీయచ్చు, కాకపోతే అక్కడ అయితే కుదరలేదు నాకు. ఈ ఇద్దరు పిల్లలతో అయితే నాకు కుదరలేదబ్బా. జయగాడు అంటే ఎట్టాగ ఏడిపించాడు, అందుకోసం అయితే వాడితో ఏం పని లేదు. ఈ చిన్నగాడు లడ్డుగాడు ఉండేకల్లా నాకైతే కొద్దిగా ఇబ్బందిగా అయిందబ్బా. అందుకోసం అయితే నేను వీడియో అయితే చేయలేకపోయాను. ఇప్పుడు కానుంచి అయితే వీడియోలు డైలీ వస్తూనే ఉంటాయి అబ్బా మా ఛానల్లో. చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి, లైక్ మాత్రం మర్చిపోబాకండి అబ్బా. ఇప్పుడు కానుంచి అయితే వీడియో వస్తూనే ఉంటుంది. ఈరోజు పొద్దున్నే వచ్చాం, అందుకోసం అయితే ఇల్లంతా కూడా శుభ్రం అయితే చేసుకుంటున్నానబ్బా. మళ్ళీ శుభ్రం చేసుకుంటేనే కదా ఉండటానికి బుద్ధి పుట్టేది. అందుకోసం అయితే పిల్లలు మళ్ళీ ఇక్కడే ఆడుకునేది, ఇక్కడే పండుకునేది లోపలే. అందుకోసం అయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈరోజు అయితే కాగితాలు ఈ మొత్తం కూడా పడేశారు. కాకపోతే వెళ్ళేటప్పుడు సర్దాను, మొత్తం సర్దినా కానీ రాగానే పిల్లలు ఆడుకుంటా కూర్చున్నారు లోపల. వాడికి అయితే బడికి పంపించాను జయగాడికి. ఇంకా చిన్నగాడు మొత్తం ఉండేకల్లా ఇద్దరు పిల్లలకి పిలుచుకొని వచ్చాడు వాడు. పిలుచుకొని వచ్చి ఇంకా ఆడుకొని ఆడుకొని మొత్తం కూడా చండాలం చేశాడబ్బా. ఇదైతే నేను మొత్తం అయితే సర్దేశాను. స్వాంజీ అయితే తీసేసి ఇందులో ఉంది స్వాంజీ, కాకపోతే నాకైతే చండాలంగా ఉందని బాగలేదని ఆ కవర్లు అయితే వేసేసాను అబ్బా. స్వాంజీ కవర్లు అయితే ఇటై మొత్తం బియ్యం బస్తాలు ఫ్యాన్ అయితే ఇటు పెట్టేశాను. మొత్తం కూడా పిల్లలు ఆడుకునే బండ్లు కానీ సైకిళ్ళు కానీ మొత్తం కూడా ఇటబ్బా. ఈ మంచం కొద్దిగా అడ్డమైంది, బయట పెడతాయేమని బయట పెడతాయేమో, మళ్ళీ వాన పడ్డది అనుకో, మళ్ళీ తడిసి మళ్ళీ ఎండలో ఎండితే తుప్పు పట్టిపోయిద్దని లోపలే పెట్టేశాను అబ్బా. నేనైతే కొద్దిగా విరిగైనా కానీ ఒక సైడ్ అయితే పెట్టేశాను. బొచ్చలు చూసారా ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి బొచ్చలు. అయితే ఆ బొచ్చలు మొత్తం కూడా తోమేశాను. బట్టలు బట్టలు కూడా దుప్పట్లు అయితే ఉన్నాయబ్బా, మొత్తం ఉతికేయాలి. ఇప్పుడు మళ్ళీ కూరకి చేయాలి, కూర ఏదో కూర చేయాలి, కర్రీ ఏదో ఒకటి చేయాలి కదా, మధ్యాహ్నం కల్లా తినాలి కదా. అందుకోసం అయితే కూర కర్రీ చేయాలి. ఈ పని ఎంత చేసుకోవాలబ్బా, ఈ పని ఎంత చేసుకునే కల్లా ఎంత అయితే తెలియదు టైం అయితే. ఈరోజు విష్ణు అయితే ఇంకా సెంటర్కి వెళ్ళాడు, ఏమైనా కావాలంటే చెప్పి సరి ఎచ్చాలి తెస్తానని. సరేలే విష్ణు, గోధుమ పిండి మళ్ళీ అవి గోధుమ పిండి మినపగుళ్ళు అవి మొత్తం తీసుకొనిరా, రేపు మళ్ళీ టిఫిన్కి కావాలి రేపటి కాంచి. అందుకోసం అయితే మొత్తం తీసుకుంటానికి వెళ్ళి సెంటర్కి అయితే వెళ్ళాడబ్బా తీసుకుని రావడానికి అయితే విష్ణు. అందుకోసం అయితే విష్ణు వచ్చాకల్లా ఈ మొత్తం శుభ్రం చేసేసి నేను కూడా రెడీ అయితే మాత్రం ఇంకా ఏం పని ఉండదబ్బా, హాయి కాసేపు కూర్చోవచ్చు. ఎందుకంటే 12 ఇంటికల్లా అయిపోయిద్ది అనుకుంటున్నాను నేనైతే పని. గబగబ చేస్తే ఈడు కానీ అరిపించకుండా ఉంటే మాత్రం చిన్నగాడు గబగబ చేసుకుంటానబ్బా. ఇంకా ఈడు ఏడుస్తా అరిపిస్తా ఉన్నాడు అనుకో, ఇంకా పని చేస్తానికి మాత్రం టైం పట్టిద్ది కొద్దిగా. మేడం పొద్దున్న నుంచి కష్టపడిందని కష్టపడిన లాగే ఉన్నావు, కష్టపడతానే ఉన్నావు. బట్టలు చాలా ఉన్నాయి, ఇంట్లో పని కూడా చాలా ఉంది కదా, వంటగది మొత్తం శుభ్రం చేసుకున్నాను. అంట్లు చాలా పడ్డాయి, బెచ్చరు మొత్తం కడిగేసా, గిన్నెలు గిన్నెలు మొత్తం కడిగేసి బట్టలు చూసేమో బకెట్లు ఆరబడ్డాయి. ఫస్ట్ ఒక దీన్ని ఆరేసాను, కొన్ని ఏమో మళ్ళీ ఇదిగో బట్టలు నువ్వే తెచ్చావు, ఇదే బాగా బరువు అయింది. అది నేనే తీసుకొచ్చి పెట్టాను, అది ఉతికి ఉతికి గుండెలో నచ్చి. ఏం ఉతికి? బట్టలు ఉతికి, బట్టలు ఉతికి ఉతికి గుండెలో నొప్పి వస్తుందా? సరే ఓకేనా, పొద్దున నుంచి తీసావా వీడియో? సో ఫ్రెండ్స్ ఇవాళ మేడం వచ్చేసి చాలా కష్టపడిందంట, చాలా అవార్డు ఇద్దాంలే ఒకటి, ఏదో ఒకటి. ఏమయ్యాలి నీకు అవార్డు? 20,000 రూపాయలు చీర, 5,000, 2,000, 1,000 రూపాయలు కూడా కాదు, 20,000, 10,000 కూడా కాదు, 20,000 చీర కావాలా? ఏం బట్టలు ఉతికిన దానికి 20,000 రూపాయలు చీర? నీకు ఇష్టమైంది ఏదో ఒకటి కొనిపిస్తాను సిరి, ఇప్పుడు కాదు, లడ్డుగాడి పుట్టినరోజు అప్పుడు కొనిపిస్తాను. అంతేగా, లడ్డుగాడి పుట్టినరోజు అప్పుడు సమయం సందర్భం రావాలి ఏదైనా కానీ, వచ్చినప్పుడు తీసుకుందాం. తీసుకుని ఉంచుకుంటే అప్పుడు కట్టుకోవచ్చు,
ఇప్పుడు తీసుకొని ఉంచుకొని అప్పటికి కొట్టుకుంటావా? అప్పుడు తీసుకునేది అప్పుడు తీసుకుందాం, ఏరేమో ఒక నెల రోజుల ముందు తీసుకుందిలే సరిపోయేది. ఓకే, రెండా బీరువాలో ఉన్నాయి, ఎన్ని ఏం చేస్తావు? తగలబెడతావా? అయ్యి ఉండే, ఇంకా ఆడవాళ్ళు అంటారు చూడు, ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కానీ 100 చీరలు ఉన్నా కానీ ఒకటి కూడా లేదు సరిగ్గా అని అంటారు. సరే సరే సరే, అది రోజువారీ కట్టుకునేది, ఎప్పుడోసారి కట్టుకునే, ఎప్పుడోసారి కట్టుకునేవి ఉన్నాయి ఇక బీరువాలు. ఏ ఉంచుకో, మూడుసార్లు కట్టా ఒక చీర అయితే రోజువారీ చేసే వద్దులేదు. నువ్వు ఈసారి కొనిపించావు అనుకో, మూడు సార్లు కదా. సరే, పని ఎంత అయితే అయిపోయిందబ్బా, మొత్తం కూడా సర్దేశాను, మొత్తం సర్దేసి మొత్తం తోమేసి అయితే పెట్టేశానబ్బా. ఇంకా దుప్పట్లు అయితే మొత్తం ఉతికేసానబ్బా. పని ఎంత అయిపోయింది, కాకపోతే ఇంకా తినలేదు, రెడీ అయితే అయ్యి వీడియో అయితే తీస్తున్నానబ్బా. ఎందుకంటే ఈ పని అంతా రెడీ చేశాను, ఇది ఈడికి రెడీ చేశా, ఈడికి రెడీ చేసినా కానీ మళ్ళీ గబ్బు గబ్బు చేసుకుంటాడు వాళ్ళంతా కదరా. ఆయన పిల్లిలా కరుస్తున్నాడు. మా బుడ్డోడు అయితే ఇంకా విష్ణుగాడు అయితే ఉన్నాడబ్బా. ఇంకా సెంటర్కి వెళ్ళి అయితే వచ్చాడు విష్ణు, సెంటర్కి వెళ్ళి వచ్చి ఇంకా చేర్చాలు మొత్తం కూడా ఇంట్లో పెట్టేశాడు. వాడు పోతుండే విష్ణు వాడి కొద్దిగా పట్టుకొని నేను రెడీ అయ్యి వస్తానన్నా. సరే సరే నువ్వు ఒక్కర్రా అన్నాడు. ఇంకా విష్ణు అయితే పిల్లోడికి తీసుకొని వెళ్ళాడబ్బా. ఇంకా వీడికి మాత్రం నాకు వాడితో వాడి గోల వదిలినా కానీ వీడి గోల మాత్రం వదలదు నాకు కదరా. కుక్క పిల్ల పని ఎంత అయితే అయిపోయిందబ్బా. తీరిగ్గా ఇది ఒక్కసేపు అయినా కూర్చుందాం అనుకుంటున్నా, 12 ఇంటికి కరెక్ట్గా. పని ఎంత అయిపోయిందబ్బా, అది కూడా గబగబ చేసుకుండే, చిన్నగా చేసుకున్నట్టయితే ఇంకా ఎంతసేపు పట్టిద్దో తెలియదు, పట్టేదు. ఈసారి మాత్రం గబగబ చేసుకునే కల్లా వచ్చిన కానీ చేస్తూనే ఉండాలి. పొద్దున్నే రాగానే కాఫీ చేసుకొని తాగేసి అప్పుడు కానించి పని చేసుకుంటానే ఉన్నా. పని చేసుకుంటా ఉంటే ఇప్పటికి అయిందబ్బా పని ఎంత అయితే. అందుకోసం వీడైతే వీడి పండ పెట్టిందాక నాకు ప్రశాంతంగా ఉండదు కాసేపు కూడా. వాడు పండుకున్న కాసేపు మాత్రం ప్రశాంతంగా కూర్చుంటానబ్బా నేనైతే బయట అయినా కానీ. ఇంకా పిల్లలతో వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఒక గంట అయితే కూర్చుంటా, ఆ గంటలోనే లెగుస్తాడు. వీళ్ళు లేచాకల్లా వాడు పండుకుంటాడు, వాడు పండుకుంటే వీడు లెగిసి ఉంటాడు. ఇద్దరిలో ఒక్కళ్ళైనా నాకు రతం తాగటానికి లేచే ఉంటారబ్బా. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డైలీ ఫాలో అవ్వడం ట్రై చేయండి, కొత్తగా చూసే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి. చెప్పు లైక్ ఇవ్వమని, లైక్ అంటే ఇవ్వండి అబ్బా.